जगनमोहन रेड्डी की स्वयाना तम्मुडु वैएस जगनमोहन रेड्डी बाबाय हत्य केस लो जेल को पोयेटुवंटि परिस्थितुलु एर्पडुतुन्नदो अनेदि चाला विचारकरं कानी తప్పదుగా ఎవడు చేసిన కర్మ వాడే అనుభవించాలిగా. అసలు ఇంతకీ జైలుకు బాబోయేటువంటి వ్యక్తి ఎవరు? ఇప్పుడు లేటెస్ట్గా వివేక హత్య కేసులో వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అనేది చర్చించబోయే ముందు ఘర్షణ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా నా ఈ పోరాటంలో మీ అందరూ సహకరించండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి గారు అతను మరణించారు కంటే మర్డర్ చేసి 2.5 సంవత్సరాలకు పైగా అయింది. అయితే ఎప్పటికీ నిందితులు ఎవరో పూర్తి స్థాయిలో తేలలే. సరే, దాని గురించి జగన్మోహన్ రెడ్డికి చాలా సీరియస్ పనులు ఉన్నాయి కాబట్టి రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్లు పెంచాలి, ల్యాండ్ దోచుకోవాలి, ఇసుక దోచుకోవాలి, ఈ అవినీతి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు కాబట్టి బాబాయ్ మాటదే ఉంది చీప్గా, అందుకని తను లైట్ తీసుకున్నాడు. కానీ పాప బాబాయ్ కూతురు ఢిల్లీ స్థాయిలో పోరాటం చేసి సిబిఐ ఎంక్వైరీ చేపించి ఆ సిబిఐ వాళ్ళ విచారణలో భాగంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డి తమ్ముడు అవినాష్ రెడ్డికి అసలు తల్లో నాలుక లాంటి శివశంకర్ రెడ్డి మాత్రం అరెస్ట్ అయిపోయి అడ్డంగా బుక్ అయిపోయాడు. ఇప్పుడు ఆ శివశంకర్ రెడ్డికి నార్కో టెస్ట్ చేస్తాము అని చెప్పి కోర్టు పర్మిషన్ అడిగారు. ఇప్పుడు అది వచ్చినా రాకపోయినా ఆల్రెడీ సిబిఐ చెప్పింది ఏంటంటే, ఈ హత్య వెనక ఉన్నది, ఈ హత్యకి పథకం పన్నింది మొత్తం శివశంకర్ రెడ్డే కాబట్టి ఖచ్చితంగా తనకి నార్కో పరీక్ష చేయడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. సరే, ఇప్పుడు దానికి శివశంకర్ రెడ్డి కూడా ఒప్పుకోవాలి. నార్కో అనాలిసిస్ చేయాలంటే తప్పు చేయని వాడైతే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు, తప్పు చేసిన వాడైతేనే ఒప్పుకోవడానికి భయపడతాడు. ఇప్పుడు ఆ సంగతి పక్కన పెడితే అసలు 40 కోట్ల రూపాయలు డీల్ ఏంది? జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, తమ్ముడికైతే తల్లో నాలుకైనటువంటి శివశంకర్ రెడ్డి వివేకానంద రెడ్డిని ఏసేయుడేంది? అంటే దీంట్లో ఖచ్చితంగా మొదటి నుంచి ఏదైతే పులివెందుల ప్రాంతంలో వినిపిస్తున్నటువంటి వార్తలు కానీ లేదంటే డ్రైవర్ దస్తగిరి చెప్పినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా కానీ మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఈ హత్య వెనక ఖచ్చితంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నాడు అని. అంటే ఇప్పుడు తమ్ముడు జైలుకు పోకుండా కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పెద్దల కాళ్ళ మీద పడబోతా ఉన్నాడా, వాళ్ళకి పాదసేవ చేయబోతా ఉన్నాడా, లేదంటే వాళ్ళకి ఏమన్నా ప్యాకేజీ ఇవ్వబోతున్నాడా అనేటువంటి చర్చ కూడా ఒకవైపు జరుగుతున్నప్పటికీ, ఇప్పుడు తమ్ముడు జైలుకు పోయాడంటే జగన్మోహన్ రెడ్డి పోయినట్టేగా? పోయినట్టే ఉంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ముందు 16 నెలలు పోయి వచ్చాడు కదా, జైల్లో చెప్పకూడదు తిన్నాడు కదా అంటే అది వేరే సబ్జెక్ట్. అవినీతిల స్వామి, ఇదే రకంగా సొంత బాబాయ్ని వేసేసినటువంటి మర్డర్ కేసు కదా, ఇది పెద్ద బ్యాడ్ టాక్ కదా, జీవితాంతం మొయ్యాలి కదా బాబాయ్ని వేసేసారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు అని చెప్పి ఆ టాక్ మొయ్యకుండా ఉండడం కోసం పాపం తమ్ముడు దొరకకూడదు, తమ్ముడిని సేవ్ చేయాలని రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నట్టుగా మనకు ఉన్నటువంటి ఈయన పరమేశం. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎన్నికలకు ముందు వాళ్ళ బాబాయ్ చనిపోయినప్పుడు అనేటువంటి డ్రామాలు ఏంటి, చంద్రబాబు నాయుడు చేపించాడు, తెలుగుదేశం పార్టీ నాయకులు మర్డర్ చేశారు అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ ఎందుకు ఆ దిశగా విచారణ చేపించట్లేదు? ఇప్పుడు వాళ్ళ అమ్మాయి వివేకానంద రెడ్డి గారి అమ్మాయి వెళ్ళి ఇదిగో నాకు పలానోళ్ళ మీద డౌట్ ఉంది, వాళ్ళని విచారించండి అని చెప్పింది. మరి జగన్మోహన్ రెడ్డికి సొంత బాబాయ్ కదా, జగన్మోహన్ రెడ్డికి తన ఎంపీ స్థానాన్ని త్యాగం చేసినటువంటి మహానుభావుడు కదా, తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తి కదా. మరి అటువంటి వ్యక్తి హత్య కేసులో నీకు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద అనుమానం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారి మీద అనుమానం ఉన్నప్పుడు, లోకేష్ గారి మీద అనుమానం ఉన్నప్పుడు నువ్వెందుకు సిబిఐ వాళ్ళని కలిసి ఇదిగో చంద్రబాబు నాయుడిని విచారించండి, లోకేష్ని విచారించండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళని విచారించండి అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడగట్లేదు? ఎందుకు అసలు ఈ కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి పట్టించుకోవట్లేదు? ఎందుకు నిందితులను త్వరగా పట్టుకొని శిక్షించాలనేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయట్లేదు? నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసుకుంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పు చేసుకుంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళని లాక్ చేయడానికి, చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించడానికి అద్భుతమైనటువంటి అవకాశం కదా జగన్మోహన్ రెడ్డికి. మరి కనీసం సిబిఐలకు ఒక చిన్న రిప్రజెంటేషన్ ఎందుకు ఇవ్వట్లా, వాళ్ళని విచారణ చేయండి అని. అంటే తనకి తెలుసు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, పైగా ఏ చేసిన వాళ్ళు ఎవరో తెలుసు, వాళ్ళని కాపాడుతున్నది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి టాపు ఇవాళ మార్కెట్లో నడుస్తుంది. దానికి సమాధానం కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి, ఎందుకంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే గాలివాడు కాదు. సరే, కొంతమంది అంటర్లే గాలికి వచ్చాడని అది వేరే విషయం, కానీ అతను ఒక ముఖ్యమంత్రి వాళ్ళ కాబట్టి అతనికి బాధ్యత ఉన్నది. పైగా ఆ హత్య ఎవరిది? తన బాబాయ్ హత్య అది, దాని గురించి సీరియస్గా తీసుకోకుండా పాపం చెల్లి కూడా నాకు ప్రాణాలకు రక్షణ లేదని చెప్పడం ఇవన్నీ సిగ్గుచేడు కదా జగన్మోహన్ రెడ్డికి. ఏది ఏమైనప్పటికీ శివశంకర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. మరి అటువంటి వ్యక్తి ఈ కేసులో జైల్లో ఉంటే కూడా పాపం 10 సార్లు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు ఎంతమంది బలకరించారు,
నిమ్మగడ్డ దగ్గర నుంచి నాగార్జున దగ్గర నుంచి పాపం ఎంతమంది జగన్మోహన్ రెడ్డికి జైలుకు పోయి పలకరించారు. మరి అటువంటిప్పుడు పాపం శివశంకర్ రెడ్డి కోసం జగన్మోహన్ జైలుకి ఎందుకు పోవట్లే అంటే మార్కెట్లో టాప్ బ్యాడ్ అయిపోద్ది అని చెప్పా. హత్య వెనక వీళ్ళున్నారు అనేటువంటి సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని, అసలు హంతకుల్ని తప్పించడానికే ఈ డ్రామాలన్నీ జరుగుతూ ఉన్నాయా, అసలు సిబిఐ నిజంగా సీరియస్గా ఈ కేసుని ముందుకు తీసుకెళ్తా ఉందా, ఏది ఏమైనప్పటికీ అది త్వరలో ఈ కేసుకు ఒక కంక్లూజన్ రావాలని కోరుకుందాం.